సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆర్టీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆర్టీఓ తన కార్యాలయంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాస్తో కలిసి బ్రహ్మోత్సవాలు నిర్వహించే వివరాలతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, 24వ తేదీన స్వామివారి కళ్యాణం, 31వ తేదీన స్వామివారి రథోత్సవం జరపనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కోవిడ్ దృష్ట్యా 10 సంవత్సరాలలోపు పిల్లలకు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతి లేదని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలని సూచించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి భక్తులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.